హార్మోన్స్ గురించి చదివే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అంటారు. ఈ డిజార్డర్స్ని ట్రీట్ చేసే పర్సన్ని ఎండోక్రైనాలజిస్ట్ అంటారు. మనం ఈరోజు ముఖ్యమైన థైరాయిడ్ ఎండోక్రైన్ డిసీజ్ దట్ ఇస్ థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం. థైరాయిడ్ డిసీజ్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. యూజువల్లీ ఎక్కువ పనిచేసే థైరాయిడ్ని హైపర్ థైరాయిడిజం అంటాము, తక్కువ పనిచేసే టైప్ ఆఫ్ థైరాయిడ్ని హైపో థైరాయిడిజం అంటాము. హైపర్ థైరాయిడిజంలో మనకు బరువు తగ్గడము, గుండె దడ, ఎక్కువ స్వెట్టింగ్స్ ఉండడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వెరస్ హైపోథైరాయిడిజంలో స్కిన్ పొడిపారిపోవడం కానీ, వాపులు కానీ శరీరంలో, ఈజీగా అలసిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. డయాగ్నోసిస్ వచ్చేసి మనం బేసిక్గా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మిగతా అదర్ టెస్ట్లు కూడా చేయించాల్సి ఉంటుంది కన్ఫర్మేషన్ గురించి. ట్రీట్మెంట్ అనేది డిపెండింగ్ ఆన్ ద కండిషన్. సో హైపర్ థైరాయిడిజంలో తగ్గి హార్మోన్ తగ్గించడానికి ట్రీట్మెంట్, హైపోథైరాయిడిజంలో హార్మోన్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది.